చూసారు కదా, జీవీఎంసీ కార్యాలయాన్ని డంపింగ్ యార్డ్లా మార్చేశారు పాలకులు. మరోవైపు జీవీఎంసీ కార్యాలయానికి ఆనుకునే ఉన్న జీవీఎంసీ స్కూల్ వాళ్ళ పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే ఇవాళ ఇన్సైట్లో చర్చా కార్యక్రమం. ఈ ఇన్సైట్ చర్చా కార్యక్రమంలో మనతో పాటు నీలావతి గారు, మాజీ ఎన్సీసీ ఆఫీసర్, అదే స్కూల్లో పనిచేశారు, ఆవిడ మనకి జూమ్లో జాయిన్ అయ్యారు. అలాగే కేఎన్వి సత్యనారాయణ గారు, ఆయన ఫిజికల్ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు, అదే స్కూల్లో పనిచేసిన అతను, ఆయన కూడా మనకి జూమ్లో ఉన్నారు. అలాగే భద్రం గారు, సిపిఐ నాయకులు, ఆయన జూమ్లో ఉన్నారు. ముందుగా మనం నీలావతి గారి దగ్గరికి వెళ్దాం. నీలావతి గారు, అనకాపల్లి దుస్థితి తలుచుకుంటే నిజంగా బాధేస్తుంది. ఏం సమస్యలు ఉన్నాయండి ఆ స్కూల్లో? మీరు పనిచేశారు కదా, ఎట్లా ఉంటుంది అక్కడ పరిస్థితి? ప్రత్యక్షంగా మీరు ఉన్నారు కాబట్టి చెప్పండి. స్కూల్ అనేది కొంచెం వెనక్కి జరగండి మేడం, కొంచెం వెనక్కి జరగండి. చెప్పండి. ఇప్పుడు ముందుగా అందరికి నమస్కారం అండి. ఒక మంచి ఇష్యూని ఈరోజు మీరు తీసుకోవడం జరిగినందుకు బిగ్ టీవీ వారికి ముందుగా, ఒక అనకాపల్లిలో ప్రజల్లో ఒక వ్యక్తిగా నేను కూడా సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఇష్యూ అనేది చాలా బర్నింగ్ ఇష్యూ అండి. మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, విద్య బాగుండాలి, వైద్యం బాగుండాలి, మనం భూతల స్వర్గంగా మార్చాలి అనకాపల్లిని అని అనుకుంటూ వెళ్తున్నామని అనుకుంటూ మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు భూతల స్వర్గం కాదు, భూతల నరకం వైపుగా తీసే దిశగా ఈ డంపింగ్ యార్డ్ యొక్క సమస్య ఈ రోజున తయారైంది. ఎందుకనంటే ఈ డంపింగ్ యార్డ్ లో ఉన్నటువంటి చెత్త వలన ఆ పక్కనే ఉన్నటువంటి స్కూల్స్ లో స్కూల్ పిల్లలు కానీ వాళ్ళకి అనేక రకమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. లంగ్స్, తర్వాత కాపు, దోమలు ఒకటి చాలా ఎక్కువ వస్తున్నాయి. స్కూల్లో కిటికీలు తీయడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మేము ఉన్నప్పుడు కిటికీ తీయడానికి లేదు, కిటికీ తీస్తే దోమలు భయంకరంగా వచ్చేస్తుండేవి. కిటికీ తీయకపోయినా లోపలికి కూడా వచ్చేసేటటువంటి పరిస్థితి. దానికి కేవలం కారణం ఏంటంటే డంపింగ్ యార్డ్. ఈ డంపింగ్ యార్డ్ లో ఉండేటటువంటి చెత్త అన్ని రకాలైనటువంటి చెత్తలు కూడా అందులో తీసుకుని వేయడం జరుగుతుంది. దానివల్ల ప్రొడ్యూస్ అయినటువంటి నైట్రోజన్ కానీ, కార్బన్ మొనాక్సైడ్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇవి వాతావరణంలోనికి వెళ్ళిపోయినప్పుడు కలుషితం అయిపోయి ఆ కాలుష్యం ఏదైతే ఉంటుందో, ఈ గాలి కాలుష్యం అనేది అన్నిటికన్నా కూడా చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయ్యేటటువంటి భయంకరమైనటువంటి ఒక శక్తి అది. కాలుష్యం అనేది ఏదైనా చెడ్డే, కానీ గాలి కాలుష్యము లేదా వాయు కాలుష్యం అనేది అన్నిటికన్నా చెడ్డైనటువంటిది. ఎందుకంటే గాలి పీల్చకుండా ఏ మనిషి బ్రతకలేడు. ఇప్పుడు జల కాలుష్యము లేకపోతే ఇంకొక కాలుష్యము, అవి కొంత టైం పడుతుంది. కాలుష్యం ఏదైనా హానికరమే, కానీ వాయు కాలుష్యము అనేది ఏదైతే ఉందో, కలుషితమైనటువంటి గాలిని మనం పీల్చడం వల్ల మనకి తెలియకుండానే ఆరోగ్యవంతమైనటువంటి మనుషులు కూడా నిర్వీర్యం అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ లంగ్స్ పాడైపోతున్నాయి కదా. నీలవతి గారు, అక్కడ అక్కడ మీరు పనిచేశారు కదా, పిల్లలు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? అంటే ఏంటి సమస్య? పిల్లలకి వామిటింగ్స్, కిటికీలు తీస్తే దోమలు వచ్చేసేవండి. దోమలు, గాలి, కుళ్ళు వాసన, చెత్త వాసన అనమాట. ఇంకా ఒక డంపింగ్ యార్డ్ పక్కన కంటిన్యూస్ మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 వరకు డంపింగ్ యార్డ్ పక్కనే కూర్చుంటే ఎలా ఉంటుందో పరిస్థితి అది. ఒక చెత్త బండి రోడ్డు మీద వెళ్తుంటేనే ఆ పక్క నుంచి వెళ్లేటటువంటి పాస్ అయ్యా రెండు క్షణాలు ముక్కు మూసుకుని వెళ్తారు జనం ఎవరైనా. అలాంటిది ఆ పాఠశాలలో విద్యార్థులు రోజంతా అక్కడ కూర్చుని అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ ఆ పాఠాలు చెప్పడానికి టీచర్లు ఇబ్బంది పడేవాళ్ళం, వినడానికి పిల్లలు కూడా. అక్కడ ముక్కు మూసుకుని చదువుకోవాల్సిన పరిస్థితి. ఒకటి రెండు సార్లు మేము రిప్రజెంటేషన్స్ మొత్తం స్కూల్ అందరం వెళ్ళి కూడా చేసాం. ఎవరికి ఇచ్చారు ఆ తర్వాత? ఎవరికి ఇచ్చారండి అక్కడ? అప్పటి కమిషనర్ సుభాని గారు ఉండేవారు. ఇక్కడ సమస్య ఏంటంటే, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, ఇట్లాంటి చెత్త కానీ మున్సిపల్ సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు మున్సిపల్ ఆఫీస్లో మనం కంప్లైంట్ చేస్తాం. ఆ మున్సిపల్ డంపింగ్ యార్డే ఆ మున్సిపల్ ఆఫీస్ అయిపోయింది. మీరు ఎంత ఇష్యూ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు కూడా సేమ్ ఇష్యూ ఫేస్ చేస్తున్నారు. ఎవరికి చెప్పాలి ఈ సమస్యని? ఎవరికి చెప్పాలంటే ఇప్పుడు మీరు ఏదైతే ఈ బిగ్ టీవీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, ఇప్పుడు సమస్య అందరికీ తెలియదు. ఇప్పుడు ఈ రోజున బహిర్గతం అవుతుంది. అనకాపల్లి స్కూల్ చాలా బాగుంది. నాడు నేడు ప్రక్రియల ద్వారా స్కూల్ ఏదైతే అభివృద్ధి పదంలో వెళ్తుందో, మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, అవును, అనకాపల్లి అనేది జిల్లా కేంద్రము. పైగా ఇక్కడ ఉన్న డంపింగ్ యార్డు పట్టణ నడిబొడ్డులో ఉంది. చెత్త అనేది పనికిరానటువంటి వస్తువు, దాన్ని ఎక్కడైనా మన ఇంట్లో కూడా చివరెక్కడో వేసుకుంటాం. అలాంటిది మన అనకాపల్లి నడిబొడ్డులో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ మున్సిపల్ ఆఫీస్ నే ఈ డంపింగ్ యార్డ్ గా మార్చేసి దాన్ని కలుషితం అనే దానికి మనమే స్థావరం చేస్తూ అనకాపల్లి ఆరోగ్య పరంగా నిర్వీర్యం చేయడానికి దోహదం చేస్తున్నామని. ఎవరు దీని కారకులు ఎవరంటారు? ఎందుకు అలా వేయాల్సిన సందర్భం క్రియేట్ అయింది? అక్కడ ఒక 10 ఏళ్ల క్రితం లేని చెత్త, 10 ఏళ్ల క్రితం ఆ ప్రాంతంలో లేని చెత్త ఎలా అక్కడికి చేరిందంటారు?
మొదట్లో కొంతమంది పెద్దవాళ్ళు కొంతమంది తీసుకున్నటువంటి నిర్ణయమే ఈ రోజు ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టం. ఆ రోజు అనాలోచిత నిర్ణయమే కదా ఇది. అంతే కదండి, అనాలోచితంగా అప్పటికి ఆ ఇష్యూని అప్పటికి ఇప్పుడు ఏదో బాల్ నా మీదకి వస్తుంటే పక్కకి దోస్తున్నట్టు ఆ ఇష్యూ పక్కకి జరపడం వల్ల అనాలోచితంగా సరైన నిర్ణయం తీసుకోకుండా చేసుకున్నటువంటి ఆ నాటి నిర్ణయంతో ప్రజలు ఈ రోజుకి బాధపడుతున్నారు. దానివల్ల అనేక రకాల వ్యాధుల బారిన కూడా పడుతున్నారు పిల్లలు. ఉపాధ్యాయులు వామిటింగ్స్ వస్తున్నాయి, హెడేక్ వస్తుంది, గిడ్డీనెస్ వస్తుంది, ఇలా చెప్పుకుంటూ పోతే అలాగే దోమలు, డెంగ్యూ ఫీవర్స్, మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ ఫీవర్స్ కూడా బికాస్ ఆఫ్ దట్. ఓకే మేడం, ఒకసారి మనం ఇంకో సత్యనారాయణ గారు ఫిజికల్ డైరెక్టర్, అదే స్కూల్లో పనిచేసి రిటైర్ అని ఆయన దగ్గరికి వెళ్దాం. సత్యనారాయణ గారు మీరు కూడా పనిచేశారు కదా, నమస్కారం అండి. అక్కడ పనిచేశారు కదా మీరు కూడా, ఏంటి సమస్య, సమస్య ఏంటి మీరు కూడా వివరించే ప్రయత్నం చేయండి. సార్ చెప్పాను కదండి, చెప్పుకోవడానికి సిగ్గుచేటు. ఉపాధ్యాయులం అయి ఉండి మేము అంత చేస్తాం ఇంత చేస్తాం అన్ని అభివృద్ధి చేస్తాం, ఇది ఒక అందమైన అనకాపల్లి అని ఒక ఊరేగింపులు చేయించి విద్యార్థుల చేత ఎంతో చక్కగా తీర్చిస్తున్నాం. 1954 ముందు కంపోస్ట్ యార్డ్ని శారదానగర్లో ఏర్పాటు చేశారు. అది అక్కడ నడుస్తూ ఉండగా రాజకీయ నాయకుల తాలూకా స్వార్థ ప్రయోజనాల కోసం అక్కడ ఉన్న చుట్టాలు బంధువుల తాలూకా సైట్ని డెవలప్ చేసుకోవడం కోసం కంపోస్ట్ యార్డ్ని అక్కడ తీసేసి మున్సిపల్ ఆఫీస్ని కంపోస్ట్ యార్డ్గా తయారు చేశారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు. ఇందులో ఎక్కడ దాచుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే రిటైర్ అయినా నాకు నేను ఒక సీటవాడీగా విద్యార్థుల భవిష్యత్తు కోరుకోవాలా, వారి ఆరోగ్యానికి ముఖ్యమైన క్రీడకమైన పోస్ట్ అది వ్యాయామ విద్య. అలాంటి పరిస్థితి నుంచి విద్యార్థిని కనీసం పాఠం వినే పరిస్థితి లేదండి. వాడు ముక్కు ముట్టు మూసుకుంటాడా, నోరు మూసుకుంటాడా, పాఠం వింటాడా? ఉపాధ్యాయుడు పాఠం నోరు తెరిచి చెప్పగలడా, ఆ వాసన భరించగలడా? దానికి కంపోస్ట్ యార్డ్లో అప్పటికి జోనల్ కమిషనర్కి వీళ్ళందరూ రిప్రజెంట్ ఏం చేసాం, ఏమి చేసినా ఆయన కంపోస్ట్ యార్డ్లో కుర్చీల్లో నేను కూర్చోగలుగుతున్నాను, మీకు ఏమి ఇబ్బంది అని అడిగిన పెద్ద మనిషి అండి ఆ కమిషనర్ గారు, ఆ సుబాని గారు. అయ్యా ఇక్కడ మీ ఒక్కరే కాదండి, చుట్టుపక్కల జనం ఎవరైతే ఈ ఈ కంపోస్ట్ యార్డ్ కారణమయ్యారో, ఎవరైతే సుబాని గారు ఆయన రిటైర్ అయ్యాడండి, ఆయన తెచ్చి దాంట్లో కూర్చోబెట్టండి. ఆయన సార్ తీసుకొచ్చి కూర్చొని ఆయన ఏమంటాడంటే, నేను కంపోస్ట్ యార్డ్ని అందంగా తయారు చేసి నా కూతురు పెళ్లి చేశాను, అక్కడ నేను పాత దగ్గర చేసిన దగ్గర, ఇప్పుడు ఇక్కడ అంటాడు. నువ్వు ఒక్క పూట కూడా చెత్తని ఎత్తించలేని పరిస్థితిలో ఉన్నావు, నిన్ను ఎవరైతే ఏ మంత్రిని అయితే ఏ రాజకీయ నాయకుడిని అయితే వాళ్ళందరూ ఆరాధ్యదేయంగా కొలిచారో ఆ ఏరియా వాళ్ళందరూ ఈవేళ నరకం అనుభవిస్తున్నారండి, చెప్పుకోవడానికి సిగ్గుపడి బయటికి రాలేకపోతున్నారండి. అంత దారుణమైన పరిస్థితి. పిల్లల సంగతి అయితే కనీసం టాయిలెట్ వాడి టాయిలెట్కి వెళ్ళడానికైనా ఇబ్బంది పడే పరిస్థితి, భోజనం చేయాలంటే నరకం, మరి మామూలుగా కూడా కాదు. నిన్న కూడా మీ బిగ్ టీవీ వాళ్ళు రావడం, అది అందరికీ ఫోకస్ చేయడం, అక్కడ రాజకీయ నాయకులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రభుత్వం ఏమైతే ఉన్నాయండి, ప్రభుత్వం పాఠశాలను ఎంతో అభివృద్ధి చేయాలనుకుంటుంది, కానీ ప్రభుత్వం లోపల పాఠశాలనే చేయకుండా కాదండి, పరిసరాల తాలూకా ప్రభావాన్ని కూడా చూడవలసిన పరిస్థితి ఉంది. గత 3 సంవత్సరాలు గడిచిపోతుంది సార్. దయచేసి అధికారులు, ఇప్పుడు కొత్తగా మనకి జిల్లా ఏర్పడ్డది, హెడ్ క్వార్టర్స్ వచ్చింది, ఇలాంటి దగ్గర మనం పరిశుభ్రత పిల్లలకి చెప్పగలిగే పరిస్థితి కాదండి. సత్యనారాయణ గారు పౌరులకి ఇప్పుడే నేను విజువల్ గా చూశాను, మీ స్కూల్ ముందు బోర్డు పెట్టారు నాడు నేడు అని. అవునండి, నాడు నేడులో భాగంగా చెత్తను తరలించలేదా? తరలించలేదండి, అస్సలు తరలించలేదు, అది కనపడలేదు వాళ్ళకి అప్పుడు, అది ఇప్పటికీ కనిపించట్లేదండి. నేడు అనేది చాలా అదృష్టమైన ఇదండి. నీలవతి గారు చెప్తున్నారు, నీలవతి గారు కలెక్టర్స్ వచ్చారు, కలెక్టర్ గారు కూడా స్కూల్కి వచ్చారండి. కొత్త కలెక్టర్ గారు కూడా స్కూల్కి వచ్చినప్పుడు ఆయన నోటీస్ లో పెట్టారు, డిఓల నోటీస్ లో పెట్టారు, ఆ ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా వాళ్ళందరికీ నోటీసులు కనబడి వాళ్ళందరికీ ఎందుకు కనిపించట్లేదు? ఒకవేళ తప్పు చేశారు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రస్తుతానికి అయితే మరి ఎవ్వరికీ కూడా ఇది నా సమస్య, నా పిల్లల సమస్య, నాకు పుట్టింది ఒక కొడుకు, నేను ఉద్ధరించవలసింది కొన్ని వందల పిల్లల్ని అని ఇచ్చే భావన ఒక్క రాజకీయ నాయకుడికి కానీ ఒక అధికారికి కానీ లేకపోవడం చాలా దురదృష్టకరమైనది కదండి. ఎప్పటికైనా కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎప్పుడు అంటున్నారు 10 ఎకరాలు ఇస్తామండి ఎక్కడో మారుస్తామని, సార్ ఎవరి దగ్గరికి తీసుకెళ్తే ఎవరు రాణిస్తారో చెప్పండి,
ఇక్కడి నుంచి మార్చడానికి ఏదో ప్రయత్నం చేసి మళ్ళీ తీసుకెళ్లి అనకాపల్లి ఎంట్రన్స్ లో పెడతాననేసి ఇవాళ పేపర్కి ఏదో ఇచ్చారు. మళ్ళీ అనకాపల్లి అంటే వచ్చినప్పుడు ఇప్పుడు రోడ్డు ఊర్లో నుంచి ఏ ఊరు నుంచి వచ్చినప్పుడు ఇంతకుముందు గతంలోని బైర్భూమి నుండి ప్రతి ఊరు పల్లెటూరుకి వెళ్తే ముందు మనకి ఎంట్రన్స్ లో బైర్భూమి, ఇప్పుడు అలాగే అనకాపల్లి పట్టణం అలాగైపోయింది. ఆ రోజు కొంటాల రామకృష్ణ గారు కొన్ని కోట్లు తెచ్చి ఈ మున్సిపల్ ఆఫీస్ని అభివృద్ధి పరంగా చేసి ప్లే అదే స్కీమ్లో పెట్టి ఆఫీసులు కట్టి అభివృద్ధి చేద్దారని అనుకున్న దాన్ని అడ్డుకోవడం వల్ల ఇవాళ దాన్ని కంపోస్ట్ యార్డ్గా మారే పరిస్థితి అయిపోయింది. ఇవాళకి దాని మీద కోర్టులో కేసు కూడా ఆయన వేశారండి. మళ్ళీ మీ దగ్గర సత్యనారాయణ గారు మాట్లాడదాం, మీరు లైన్లో ఉండండి. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో పాటు వీరు యాదవ్ గారు ప్రజానాయకులు, ఆయన ఫోన్ లైన్లో యాడ్ అయ్యారు మనకి. వీరు యాదవ్ గారు, ఒక ప్రభుత్వ హయాంలో, టీడీపీ ప్రభుత్వ హయాంలో గంటా శ్రీనివాసరావు గారు తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆ డంపింగ్ యార్డ్ ఎక్కడో ఉన్న డంపింగ్ యార్డ్ని తరలించడం ద్వారా ఈ సమస్య ఉత్పన్నమైందని సత్యనారాయణ గారు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? టీడీపీ హయాంలో కాదండి, అది అది జరిగింది ఎప్పుడంటే అది ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారండి. ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, ఆ ప్రజారాజ్యం నుంచి ఆయన కాంగ్రెస్ లోకి మినిస్టర్గా మినిస్టర్ కాదు కూడా ఇచ్చారు, మెర్జ్ అయ్యారు. చిరంజీవి గారు మెర్జ్ చేస్తే మెర్జ్ అయ్యారు, మరి అప్పుడు మినిస్టర్గా కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ స్థానికులని, అంటే ఇది ఒక రూమర్ అండి, అక్కడ స్థానికులని వీళ్ళే రెచ్చగొట్టి ఆ పంచాయతీ ఎన్నికల్లో మీరు గెలిపిస్తే మీకు ఈ కంపోస్ట్ యార్డ్ తరలిస్తామని చెప్పి వీళ్ళే వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా ఏదో ఉద్యమాలు చేయించి అక్కడి నుంచి దీన్ని వీళ్ళు తరలించినట్టుగా ఈ ఇదంతా కూడా గంటా శ్రీనివాసరావు గారి అనాలోచితమైనటువంటి నిర్ణయం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని చెప్పి 100% మేము చెప్తున్నాం సార్. అప్పుడు గంటా శ్రీనివాసరావు గారు అనాలోచితంగా అఖిల పక్షాలను సంప్రదించకుండా ఎటువంటి కౌన్సిల్ తీర్మానం లేకుండా ఆయన ఒక కమిషనర్ కప్పనాయుడు అనే కమిషనర్ గారికి ఆర్డర్ జోజం చేస్తే ఆర్డర్ని ఆ జీవీఎంసి అధికారులు అనకాపల్లి అప్పుడు మున్సిపాలిటీ అండి, ఇప్పుడు జీవీఎంసీ అయింది, ఒక 5 ఇయర్స్ 9 ఇయర్స్ బ్యాక్ అప్పుడు జీవీఎంసీ అయింది, అప్పుడు మున్సిపాలిటీ అండి, మున్సిపల్ కమిషనర్ని ఆయన ఆదేశించడంతో అక్కడి నుంచి చెత్త వీళ్ళు మున్సిపల్ ఆఫీస్ లో వేసుకోవడం జరిగితే ఆ మున్సిపల్ ఆఫీస్ కాస్త జీవీఎంసీ హై స్కూల్ కి ఆనుకొని మా ఇళ్ల మధ్యలో ఉడ్డుపేట, వేల్పులి వీధి, నరసింహరావుపేట, న్యూ కాలనీ, ఈ వీటన్నిటికి ప్రధాన కూడలి, నెహ్రూ చౌక్ జంక్షన్ అనకాపల్లి ప్రధాన కూడలి మధ్యలో ఉన్నటువంటి జీవీఎంసీ కార్యాలయ ఆవరణలో ఏదైతే ఇరిగేషన్ క్యానల్ అండి, ఓళ్ళ కాలువ, పంట కాలువ ఉంటది కదండి, ఆ ఓళ్ళ కాలువ సుమారు 1 కిలోమీటర్ దగ్గర 0.5 కిలోమీటర్ కాలువని ఈ మున్సిపల్ అధికారులు అది పూర్తిగా కాలువని కంపోస్ట్ తో కప్పేసి ఆ కప్పేసిన కాలువని సదును చేసి దానికి మళ్ళీ కాంట్రాక్టర్స్ తో మళ్ళీ బౌండరీ వాల్స్ టెండర్లు, మళ్ళీ ఆ బౌండరీ వాల్ మళ్ళీ కాంట్రాక్టర్ తో బౌండరీ వాల్ కట్టించడం, మళ్ళీ ఇదంతా సదును చేయడం, ఇదంతా మళ్ళీ బిల్లులు పెట్టుకుని ఇదో పెద్ద స్కామ్. ఇది ఎలా ఉంటుండగా ఇదంతా కూడా కంపోస్ట్ యార్డ్ కింద చేశారండి. కంపోస్ట్ యార్డ్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే కొనసాగిస్తారు. ఎందుకు గంటా శ్రీనివాసరావు గారు ఎందుకు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, ఏంటి రీజన్, దాని వెనుకున్న రీజన్ ఏంటి? అప్పుడు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈయన వాళ్ళకేదో ఉద్రిస్తానన్న నెపంతో ఈయన అనాలోచితంగా వాళ్ళ పార్టీ తోలక స్వార్థ రాజకీయాలకి వాళ్ళు ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. ఇది కేవలం ఏదో శనిక అంటే ఒక ప్రాంత ప్రజలకి మేలు చేయాలన్న దీంతోనే అది పూర్వం అంటే భవిష్యత్తు ఆలోచన లేకుండా చేసినటువంటి నిర్ణయం సార్ అది. ఓకే, మరి ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చింది, నాడు నేడు పేరుతోని స్కూళ్ళని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారు. మరి దాంట్లో భాగంగా స్కూల్ వరకు లోపల వరకు అభివృద్ధి చేసి పక్కనే ఉన్న పరిసరాలని పట్టించుకోకుండా వదిలేశారు. మరోవైపు మంత్రి అమర్నాథ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అది, ఎందుకు వైసీపీ వాళ్ళు కూడా చర్యలు తీసుకోవట్లేదు, రీజన్ ఏంటి సార్? మంత్రి అమర్నాథ్ గారు అనకాపల్లిలో ఫస్ట్ మున్సిపాలిటీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు మంత్రి, అదే మినీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ నేను తీసుకెళ్లి దీని మీద
ఆయనకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయ్యా. మరి గత ప్రభుత్వాలు కాంగ్రెస్ గానీ టీడీపీ గానీ మరి గత ప్రభుత్వాల్లో ఎటువంటి చొరవ తీసుకోలేదు దీన్ని తరలించడం విషయంలో. మరి మీ పార్టీ వాళ్ళు మరి నిన్నటి వరకు మాతో పాటు నేను వేసిన టెంట్లకి నేను వేసిన ధర్నాలకి వచ్చారు. మరి ఈవేళ వాళ్ళకి సమస్య తెలుసు మీ పార్టీ వాళ్ళకి, మరి కనుక మీకు ఈ లోతుగా తెలుసు కాబట్టి మీరు ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పి ఆయన మున్సిపాలిటీలో అడుగుపెట్టిన మరొక క్షణం నేను ఇవ్వడం జరిగిందండి. అలాగ ఆయనకి నాలుగు పర్యాయాలు, ఒకసారి జీవీఎంసీ మెయిన్ కమిషనర్ సృజనా గారిని కూడా తీసుకొని వచ్చారు ఎమ్మెల్యే గారు. తీసుకొచ్చి మా మేము ఉంటున్న ప్రాంతాల మధ్యలో సుమారు 100 టన్నుల చెత్త మధ్యలో మా ఇళ్ల మధ్యలో కనీసం వాళ్ళు బూటుకాలతో అక్కడ నించోడానికి కూడా అటువంటి పరిస్థితుల్లో 4 సార్లు వచ్చారండి. ఒకసారి నేను ఒక వారం రోజులు రోజుకి ఒక పూటే భోజనం మానేసి ఒక పూట తిని రోజు ప్రతిరోజు వారం పొడుగునా నేను మున్సిపల్ ఆఫీస్ ముందుని నేను ధర్నా చేస్తే ఇదే మినిస్టర్ గారు కారులో వెళ్ళిపోతూ కాన్వాయి నా దగ్గరకు వచ్చి ఇప్పుడే మున్సిపల్ ఆఫీస్ లో మాట్లాడాను ఒక 4 రోజుల్లో దీని సంగతి పరిష్కరిస్తానని చెప్పి 4 నెలలు పోయి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుందండి సమస్య పరిష్కరించలేదండి. మినిస్టర్ గారు పట్టించుకోరండి, మీ ఎంపీ గారు పట్టించుకోరండి, ఈ పార్టీ అంతా కూడా ఎందుకు పట్టించుకోరంటే అది వాళ్ళ మరి అసమర్థత అనుకోవాలా లేదంటే మరి వాళ్ళకి మరి మిగతా ప్రాంతాల దగ్గర ఎక్కడ చెడ్డ అవ్వకూడదని అనుకోవాలో. యాక్చువల్ గా ఇది కూర్చుంటే ఒక రోజులో పరిష్కారం అయిపోయే సమస్య సార్. దీనికి కావాలనే బూచి కింద చూపించి ఎవరు పద్మవాళ్ళు గడుపుకుంటున్నారు. ఇక్కడ అంతర్గతంగా కూడా ఈ చెత్తను తరలించడం, ఈ చెత్త నుంచి ఇక్కడి నుంచి చెత్త వెళ్ళడం, తర్వాత ఏంటంటే దానికి అయ్యే ఖర్చు ఇదంతా భారీ స్థాయిలో జరుగుతుంది. అది కూడా స్కామ్ అని చెప్పే మరి రూమర్లు వినబడుతున్నాయి. రెండోది ఏంటంటే ఇక్కడ ఒక మంత్రి, ఒక ఎంపీ, ఒక కమిషనరు, జోనల్ కమిషనరు, ఎవరైతే కార్పొరేటర్లు లేదా వార్డు మెంబరు వీళ్ళందరూ కూర్చొని ఎక్కడైతే స్థలం ఉందో ఆ ప్రాంత ప్రజల్ని మెప్పించి మేము ఇలా తీసుకొస్తాం మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి కూర్చొని ఆ ప్రాంత ప్రజలు మీ పార్టీ నాయకులు ఉండరండి, మీ ఈ వైసీపీ అధికార పార్టీ నాయకులు ఉండరండి. ఆ ప్రాంత ప్రజలు వాళ్ళకి నచ్చ చెప్పుకొని ఆ ఊరిలో గ్రామంలో మాట్లాడి మున్సిపాలిటీ ఊరు చివరిన ఎక్కడుందో ఆ గ్రామంలో మాట్లాడి అక్కడ వేయించి ఏర్పాటు చేయలేరండి. కాకపోతే మాకెందుకులే గత టీడీపీ వాళ్ళు 5 సంవత్సరాలు ఏదో ఇచ్చేసి వాళ్ళు మళ్ళీ ఇదైపోయారు, మనం 7 సంవత్సరాలు పోయి ఇంకొక దగ్గర సార్ ఇప్పుడు వస్తున్న పాలకులు ఏ పార్టీ అయినా కానీ చెప్తున్నా సార్ ఇప్పుడు వస్తున్న పాలకులు కేవలం వాళ్ళ పదవుల కోసం వాళ్ళ రాజకీయ జీవితాల కోసం వస్తున్నారు. ఈవేళ అనకాపల్లి ఎలా తయారైందంటే రాజకీయ నిరుద్యోగులకి ఉద్యోగ ఏంటంటారు జీవన భృత ఏంటంటారు ఉపాధి భృతి, రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి భృతిగా తయారైందండి. ఎక్కడెక్కడి నుంచో రావడం ఇక్కడ అనకాపల్లి ప్రజల దగ్గర కన్నీరు పెట్టుకోవడం, వాళ్ళు ఏమో ఎమ్మెల్యే మంత్రులు అయిపోవడం ఇక్కడ నుంచి అది కూడా అనకాపల్లిని బ్రట్టుకోరు. ఇంత 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 జరుగుతుంది గత 10 ఏళ్ల నుంచి ఇష్యూ జరుగుతున్నప్పుడు ప్రతిపక్షాలు ఏం మాట్లాడట్లేవా ఉద్యమాలు గానీ? ఇదే ఇప్పుడు టీడీపీ దారి వీరభద్ర గారు ఉన్నారు, మరి గతంలో ఈ కొంత రామకృష్ణ గారు ఏదైతే 33 సంవత్సరాలు ఈ రీజ్ అని చెప్పి అప్పుడు సెంట్రల్ మినిస్టర్ గా ఎవరు మన కాంగ్రెస్ లో ఎవరు ఉండేవారు పురంధరేశ్వర గారితో అది ఇక్కడ ఈ ప్రాంతంలో దాన్ని 33 సంవత్సరాలు బీఓటి సిస్టమ్ కిందని ఈ ప్రాంతం అంతా డెవలప్ చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి అప్పుడు తెలుగుదేశం పార్టీ లీడర్ గా దాడి గరుపుద్ర గారు మళ్ళా ఈ గంటా శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కూడా అది 10 ఏళ్ల క్రితం అండి జరిగింది కంపోచాడు ఇక్కడ రాకముందు జరిగింది. అప్పుడు వీళ్ళందరూ బీఓటి సిస్టమ్ కింద దీన్ని తీసుకొస్తే పంతా రామకృష్ణ గారు ఏదో తీసేసుకుంటారు అన్నట్టుగా వీళ్ళు దాన్ని 26 రోజులు అంతా మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేసి వ్యతిరేకించి ఆ బీఓటి సిస్టమ్ కింద ఈ డెవలప్మెంట్ ఆపారు. మరి ఈ రోజు కంపోచాడు ఎంత చారుణంగా ఉంటే వీళ్ళెవరూ మాట్లాడుతున్నారు సార్, ఒక వామపక్షాలు తప్పితే గానీ ఎప్పుడు అడపదడప ఈ మధ్య కాలంలో టీడీపీ చొరవ తీసుకుంది కానీ వీళ్ళు కూడా గతంలో ఎప్పుడు చేసింది లేదు సార్. ఓకే ఓకే అండి ఓకే అండి. వీరు గారు మనం దూలం గోపినాథ్ గారు జనసేన నుంచి ఆయన కూడా జాయిన్ అయ్యారు మనకి. గోపినాథ్ గారు, అనకాపల్లిలో అంత అరాచకం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది, పోరాడుతున్నారా మీరు? ముందుగా బిగ్ టీవీ వారికి నమస్కారాలు. అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి తోటి స్పీకర్ ఎవరైతే ఉన్నారో పెద్దలు మేషర్ సత్యనారాయణ మేషర్ కానివ్వండి, అలాగే లీలావతి మేడం గారికి కానివ్వండి. మరి ఇదే జీవీఎంసీ కంపోజ్ చేయడం మీద
గత 10 సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి వీర యాదవ్ గారు కానివ్వండి, అందరికి కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాను. చెప్పండి. అయితే ఈ యొక్క అంశం మీద ఖచ్చితంగా జనసేన పార్టీ ఈ అంశం మీద పోరాటం చేస్తుంది. మొన్న ఒక వారం రోజుల కిందట ఈ చిట్టుపీడల యొక్క డీడీల కోసం వెళ్ళినప్పుడు కూడా ఇదే జీవీఎంసీ అధికారులని మేము మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళతో ఎప్పుడు తీస్తారని మేము త్వరలోనే ఈ జనవరి నుండి కూడా దీని మీద ఒక పోరుపాటు అనే కార్యక్రమం ద్వారా ముందుకు రాబోతా ఉన్నాం. ఈ యొక్క కంపోస్ట్ యార్డ్ని తరలించడం కోసం మాత్రమే ఒక దీక్షను కూడా చేద్దామన్న ఆలోచనలో జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గ విభాగం ఉందని కూడా బిక్టీ వారికి తెలియజేస్తా ఉన్నాము. అట్లాగే గతంలో మరి ఏదైతే అమర్నాథ్ గారు పదే పదే పవన్ కళ్యాణ్ గారి మీద వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ కూడా మేము ఇదే నాలుగోట జంక్షన్ లో అమర్నాథ్ గారిని బహిరంగ చర్చకి రమ్మన్నాం. ఎందుకంటే మీరు ఎన్నికల హామీలు ఇచ్చినప్పుడు పాపం చేసింది ఎవరు? అసలు దీని కారకులు ఎవరు? ఏమండి దీని కారకులు ఎవరు? దీనికి కారకులు గంటా శ్రీనివాసరావు గారు. ఎందుకంటే ఆ రోజున రాజకీయాల కోసం గంటా శ్రీనివాసరావు గారు ఆ జీవీఎంసీ కంపోజ్ చేయడని కొత్తూరులో ఉండేదాన్ని తీసుకొచ్చి ఈరోజు దిక్కు ముక్కులు లేకుండా పడేశారు. కొన్నాళ్ళు అనకాపల్లి ప్రాంతం వచ్చేటప్పుడు ఏదైతే బ్రిడ్జ్ ఉందో కొల్పాటి బ్రిడ్జ్ ఆ కింద కొన్నాళ్ళు వేసేవారు, అక్కడ దుర్గంధభరితం అయిపోతుందని చెప్పని రైల్వే వాళ్ళు ఒప్పుకోకపోతే ఈ రోజుకి దాదాపుగా మీరు ఇక్కడ చూస్తాను రోజుకి దాదాపుగా 40 లీటర్లు డీజిల్ 40 లీటర్లు డీజిల్ కాలుతా ఉంది ఒక్కొక్క ట్రిప్కి. రోజు కనీసం ఎట్లా తయారు చూసుకున్నా 8 ట్రిప్పులు ఈ యొక్క వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. 100 టన్నుల చెత్త ఇక్కడ సేకరణ అవుతుంటాయి రోజుకి. మరి దాని అంత తీసుకెళ్ళి ఎక్కడేస్తారండి? ఈరోజు ఎంత మెకానిజం వేయచ్చు? ఎంత ప్రజాధనం ఈరోజు జీవీఎంసీ వారిగా మేము పన్నులు కడతా ఉన్నాం అనకాపల్లి ప్రాంత ప్రజానికి, కానీ ఆ పన్నులు తగ్గ సేవ లేవు. కానీ ఆ డబ్బును మాత్రం ఇలా వృధాగా ఖర్చు చేస్తున్నారు. అంటే వృధాగా ఖర్చు చేయడంలో కూడా ఒక లోపం ఉంది. ఎందుకంటే దాన్ని వీళ్ళు జోబులు నింపుకోవడం కోసం ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి విధానాలు కోతారు. ఏ ప్రభుత్వం తలుచుకుంటే ఒక కంపోస్ట్ యార్డ్ నిర్మాణం ఒక దగ్గర స్థలం కేటాయించి దాన్ని నిర్మాణం చేయడం పెద్ద విషయం అండి. డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్థలం ఉందా? ఉన్నదండి. ఖచ్చితంగా ఈరోజు అనకాపల్లి ప్రాంతంలో ప్రభుత్వ భూ ఉన్నాయండి, ప్రభుత్వ భూ ఉన్నాయి. కానీ ఒకటి, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచితంగా గంటా శ్రీనివాసరావు గారు తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ఒక ప్రాంతం అనకాపల్లి ఊరు మొత్తం బలైపోయిందని అనుకోవాలి. ఎందుకంటే ఏ ఊర్లో కూడా ఎలాంటి పరిస్థితి ఉండదేమో. ఎందుకంటే నగరం నడిబొడ్డుల్లో చెత్తను వేసుకుని ఉన్నామే, అలాంటి పరిస్థితి అనకాపల్లికి దాపరించి పక్కనే స్కూల్ పక్కనే స్కూలు జీవీఎంసీకి వెళ్దామన్నా మీరు అనకాపల్లి 4 జంక్షన్ అంటే చాలా ఫేమస్. ఈ 4 రోడ్ల జంక్షన్లో సిగ్నల్లో ఉన్నా సరే ఈ దుర్గంధం అంతా బయటకు వస్తూ ఉంటుంది. మా మంత్రి మా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అక్కడే తిరుగుతూ ఉంటారు. ఆయనకి మరి ఆ వాసన రాదు. ఎందుకంటే కార్లు ఫుల్గా డోర్లు ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు. అతను కళ్ళద్దాలు కూడా పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఆ చెత్త వాసన రాదు, చెత్తనట్టు కూడా కనబడదు. అలాంటి మనిషి ఈరోజు ఆ జీవీఎంసీ కంపోజ్ చేయాలంటే 2 వార్డులు కూడా వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు. ఈరోజు ఆ కార్పొరేటర్లు అదే వీధిలో తెల్లవారులగిస్తే అక్కడే వీధుల్లో తిరిగేటటువంటి ముఖాలు మరి ఎంత బాధ అనిపిస్తా ఉన్నప్పుడు కార్పొరేట్ ఎన్నికల్లో కూడా మేము ఖచ్చితంగా ఈ యొక్క కంపోజ్ చేయడం తరలించేస్తామని చెప్పిన మాటలు చెప్పినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు ఏమయ్యారని కూడా మేము అడుగుతా ఉన్నాం. దాని మీద జనసేన పార్టీ ప్రస్తుతం ఓకే ఓకే గోపినాథ్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. భద్రం గారు సిపిఐ నాయకులు ఆయన కూడా మనతో పాటు ఉన్నారు. భద్రం గారు, బిగ్ టీవీ వారికి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ధన్యవాదాలండి. అలాగే ఈ డిబేట్ లో పాల్గొన్నటువంటి వక్తలందరికీ కూడా నమస్కారం. చెప్పండి. గంటా శ్రీనివాసరావు గారు అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం వల్ల ఊరికి చివరిలో ఉన్నటువంటి కంపోస్ట్ యార్డ్ని అక్కడ అతి తక్కువ మంది కంపోస్ట్ యార్డ్ ఉందని తెలిసే ఆ చుట్టుపక్కల ఇల్లు నిర్మించుకున్నారు అతి తక్కువ మంది. వాళ్ళేమో కంపోస్ట్ యార్డ్ని తరలించమని టెంట్ వేసి ఉద్యమం చేస్తే ఎద్దు ఏనిందంటే దూడన ఎండలో కట్టండి అన్న చందంగా ప్రత్యామ్నాయం చూడకుండా అక్కడ డంపింగ్ యార్డ్ని ఆపేసి అక్కడ నుంచి సుందరీపేట గ్రామానికి ఈ చెత్తను తరలించారండి. అప్పుడు తరలించేటప్పుడు మీరు పోరాడలేదా? ఎందుకు అడగలేదా మీరు? అక్కడ వాళ్ళు టెంట్ వేసి పోరాడుతున్నప్పుడు చెత్తను తరలించారు, మీరు ఇక్కడికి వస్తున్నప్పుడు మీరు ఎందుకు తరలిస్తున్నారు అని అడగలేదా? అక్కడ గ్రామస్తులందరూ తిరగబడ్డారండి. సుందరీపేట గ్రామస్తులందరూ మీ కంపు మాకు ఇంపు అని చెప్పని పెద్ద ఊరంతా తిరగబడితే దాన్ని తీసుకొచ్చి కొప్పాకులో వేశారు. కొప్పాకలో వేస్తే కొప్పాక అప్పటికి మున్సిపాలిటీగా ఉన్నటువంటి అనకాపల్లి ఈ కొప్పాక గ్రామ పంచాయతీ ప్రజలు వాళ్ళు తిరగబడ్డారు.
ఎవరి కంపు ఎవరికి ఇంపు అవుతుందండి? దానికోసం అక్కడ వేస్తే వాళ్ళు తిరగబడ్డారు. ఇప్పుడు ఏంటంటే అది అక్కడ ఇక్కడ ఎవరు ఒప్పుకోకపోతే గత్యంతరం లేని పరిస్థితుల్లో మున్సిపాలిటీ ఆఫీసులో చట్టం పోసుకోవాల్సిన పరిస్థితి గంటా శ్రీనివాసరావు కల్పించారు. అప్పుడున్న అధికారులు కూడా అడ్డు చెప్పలేకపోయారు. ఇప్పుడు సుమారు 500 మంది బాధపడి దాన్ని ఇప్పుడు 4 వార్డులకు సంబంధించిన 4 మున్సిపల్ వార్డులకు సంబంధించిన ప్రజలు, తర్వాత స్కూల్ పిల్లలు, అలాగే మున్సిపల్ ఉద్యోగులు, అది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ ఎఫెక్ట్ అవుతుంది. ఈ శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే గ్రేటర్లో కలిసిందండి. అప్పుడు మున్సిపాలిటీలో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం ఉంది, మా పంచాయతీ వారు అడ్డుకునేవారు. ఇప్పుడు పరిష్కరించడానికి మార్గం ఉంది. గ్రేటర్లో మొత్తం అంతా ఈ ఇక్కడి నుంచి మన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి విశాఖపట్నం అంతా గ్రేటర్లో ఉంది కనుక ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాల్లోకి మార్చడానికి ఇప్పుడైనా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. అలాగే గుడివాడ అమర్నాథ్ గారు కానివ్వండి, ఈ గెలిచిన 5 కార్పొరేటర్లు తమ వంతు బాధ్యతగా ఈ ప్రజల తాలూకా ప్రాణాలని మా బాధ్యత, మా భరోసా, మాకు ఓటేసిన గెలిపించిన వాళ్ళకి ఆరోగ్యం మీద మేము భరోసా ఇవ్వాలని చెప్పి చిత్తశుద్ధి ప్రదర్శించి ఈ డంపింగ్ యార్డ్ని చాలా స్థలాలు ఉన్నాయి. ఈ కొప్పాకు దగ్గర నుంచి చూస్తే 3 ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న చోట, ఏ గ్రామానికి ఎఫెక్ట్ అవ్వని చోట, అందరి చోట ఈ కంపోస్ట్ యార్డ్ నిర్మిస్తే ఎవరికి అభ్యంతరం లేని చోట పెట్టాలి. మా కంపు వాళ్ళకి ఇంపు కాదు, కానీ ఎవరికి ఇబ్బంది లేని చోట పెట్టాలని, పెట్టడానికి ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అలా చేస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. లేదంటే చాలా మంది పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. భద్రం గారు, ఓకే భద్రం గారు, మనతో పాటు రమేష్ గారు, వైఎస్ఆర్ సిపి నాయకులు, ఆయన ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. రమేష్ గారు, వినిపిస్తుంది నా వాయిస్ మీకు? సహజంగా స్కూళ్ళకి దగ్గరలో వైన్ షాపులు పెట్టొద్దని చెప్తుంటారు, కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్తుంటారు. అలాంటి రూల్ చెత్తకి లేదనుకుంటా కదండి, అందుకే చెత్తను తీసుకొచ్చి స్కూల్ పక్కన పోసారా? అది అప్పుడు ఉన్న ఇది దీంట్లో లైవ్ లోకి గంటా శ్రీనివాసరావు గారిని తీసుకోవాల్సింది సార్. ఎందుకనంటే ఆయన ఆలోచనతో ఆ రోజు మరి అది శారదా నగర్ లో ఉండేది, దాన్ని తీసుకొని వచ్చి మన ఏదైతే మెయిన్ గా కమిషనర్ ఆఫీస్ ఉందో అక్కడ వేయడం జరిగింది. అది ఎంతవరకు అదే మాట్లాడదాం రమేష్ గారు, ఎంతవరకు కరెక్ట్ అది? మున్సిపల్ ఆఫీస్ లో చెత్త వేసుకోవడం అనేది మన ఇంట్లో మనం చెత్త వేసుకుంటాం తీసుకొచ్చి బయటది? అదే అదే అదే, ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తుంది అక్కడ వేసాం కాబట్టే కదండి. మీరు లైవ్ పెట్టారు, డిబేట్ పెట్టారు, ఇవన్నీ పెట్టారు, అసలు ఏకపతి సమస్య లేదు కదా. వాస్తవానికి ఇక్కడ మనం గ్రహించవలసింది ఒకటే సార్, చెప్పండి. ఆ రోజు ఆయన ఆ పని చేసిన తర్వాత 3 ప్లేస్లు అయితే ఎతకడం జరిగిందండి. వెతికి అక్కడ వేస్తే ఏదైతే ఉన్నారో లోకల్ గా ఉన్న నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్న గ్రామస్తుల్ని రెచ్చగొట్టి అక్కడ కూడా వేయనివ్వకుండా, అలాగే కొప్పాకని కానీ అచ్చిపేటలో కానీ ఇలా ఎక్కడైనా వేద్దామని ఆయన ప్లాన్ చేశారు, కానీ దాన్ని అక్కడున్న గ్రామస్తులతో ధర్నాలు అయ్యి చేయించి అది వేయనివ్వలేదు. అప్పటికప్పుడు మరి ఎక్కడ పోస్తామో తెలియక అందకల్లా సమస్య కొలికి వస్తుందనో మరి ఏంటో తెలీదు ఆయన ఇక్కడ వేయడం జరిగింది. ఆ వేసిన కాడ నుంచి 2012 నుంచి కూడా అది అక్కడ రన్ అవుతుంది సార్. అది ఈ రోజుతో అయి వచ్చింది కాదు, మా ప్రభుత్వం వచ్చాక వచ్చింది కాదు, గత ప్రభుత్వం వచ్చింది కాదు, అంతకు ముందే 2012 నుంచి కూడా అది అక్కడ ఇదైంది. అలాగే మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం సార్, ప్లేసులు కూడా మేము చూస్తున్నాం. ఏదైతే కొప్పకి బ్రిడ్జి కింద ఏదైతే చూసామో అది బండిబాటుకు తోగుందో తప్ప ఇది వేయడానికి అయితే లేదు. అలాగేనే అక్కడ వేస్తున్నాం చూస్తున్నాం అనేసరికి అక్కడ ఉన్న రైతుల్ని కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే పంట పొలాలు పాడైపోతాయి, కలుషితం అయిపోతుంది, భూమిలోకి వెళ్ళిపోతుంది అనే అదే రకమైన వాళ్ళ చేత ఆల్రెడీ అక్కడ ఎగనిస్ట్ గా మనకి ఇక్కడ వేయకూడదు. మీకు గుర్తుందో లేదో అండి, మీకు గుర్తుందో లేదో, చాలా పెద్ద ఇష్యూ అయింది ఈ మధ్య కాలంలో, చాలా పెద్ద ఇష్యూ అయింది. ఇప్పటం అనే ఏరియాలో అడ్డుగా ఉన్నాయని చెప్పి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కూలగొట్టారు.
ఇది మాట్లాడుతుంటే నాకు ఆశాస్పదంగా ఉంది రమేష్ గారు, మీరు ఒకవేళ వాళ్ళు తప్పు చేశారు అనుకోండి, గత ప్రభుత్వంలో తప్పు చేశారు, వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి మిమ్మల్ని గెలిపించారు, మీరేం చేస్తున్నారు మరి? నాడు నేడు పేరుతోనే జగన్ గారు స్కూళ్ళను అత్యద్భుతంగా డెవలప్ చేస్తున్నామని చెప్తున్నారు, మరి నాడు నేడు స్కూల్ లోపల చేస్తే సరిపోతుందా? వాళ్ళు చదువుకోవడానికి ఉన్న అట్మాస్ఫియర్ కల్పించాల్సిన అవసరం లేదా? ఇప్పుడు మనమేమీ ఇది వాళ్ళు చేస్తుంది తప్పు అని మనం అనట్లేదు. మనమేమంటామంటే ఒకసారి మనం ఏలెత్తి చూపించే బదులు లేకపోతే ఎలిగేషన్ చేసే ముందు ఒకసారి మన అందరం కూర్చొని ఇంకో ఈ ప్లేస్ బాగుంటది, ఇది చేస్తే బాగుంటది అని ప్రభుత్వానికి ఒక సూచన చేయొచ్చు కదా సార్. ఓకే, సత్యనారాయణ గారు, నీలావతి గారు, గోపినాథ్ గారు, భద్రం గారు, అయితే మీరు అనొచ్చు, మీరు అవును వీళ్ళు ఇంతసేపు చెప్తున్నారు ఇదే ఒక ఒక ప్లేస్ చెప్తున్నారు. భద్రం గారు చెప్పండి, మీకు ఏదో ప్లేస్ చెప్పారు ఇంతకు ముందు, ఏం ప్లేస్ చెప్పండి, అది ఏ ప్లేస్ ఉందో? కొప్పాక దగ్గరలో ప్రభుత్వ భూములు ఉన్నాయి సార్, కొప్పాక దగ్గరలో ఉన్న భూముల్లో మన అనకాపల్లిలో ఎవరైతే ఉన్నారో కొండలు తవ్వి ఇల్లు కట్టేస్తున్నారు, ఆ కొండల దగ్గర ప్లేస్ లో ఎవరు లేరండి, అలాంటి దగ్గర వేసుకుంటే ఊరికి దూరంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో దీన్ని తరలించినట్లయితే దానికి ఒక మీటింగ్ మనకు రాగండి, ఒకసారి మాట్లాడండి. సత్యనారాయణ గారు ఎక్కడ ఎక్కడ ప్లేస్ చెప్పారు ఇంతకు ముందు, ఏ ప్లేస్ అని చెప్పారు? సత్యనారాయణ గారు మీ వాయిస్ రావట్లేదు, నీట్లో ఉన్నట్టు. భద్రం గారు చెప్పండి, భద్రం గారు. సార్, ఇప్పుడు ప్రభుత్వ భూములో కొప్పాక దగ్గర నుంచి వైజాగ్ వెళ్ళేదాకా వేస్ట్ భూములు, ప్రభుత్వ వేస్ట్ భూములు ఉన్నాయండి. అక్కడ రైతులు రైతులు ఉన్నారు, అక్కడ రైతులు కాదండి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఊర్లు లేని చోట వేయాలండి. రైతులు రైతులు పొలాలని కాదండి, బంజరు బంజర్ ల్యాండ్స్ ఉన్నాయండి, బంజరు పొలాలు ఉన్నాయి, బంజరు స్థలాలు ప్రభుత్వ బంజర్లు ఉన్నాయి. ప్రభుత్వ బంజర్లో వేస్తే అటు రైతులకు కానీ ఎటు ఇళ్ళకి కానీ ప్రజలకు కానీ ఆటంకం లేని చోట వేస్తే సమస్య పరిష్కారం అవుతుందండి. ఇది మాత్రం ఇక్కడ నుంచి చెత్త తరలించడానికి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది అంతా రమేష్ గారు ఏం చెప్తారు, ప్రభుత్వ భూములు ఉన్నాయని చెప్తున్నారు, మీరేం భూములు సజెస్ట్ చేయమని చెప్తున్నారు, తెలియదా గవర్నమెంట్? తెలియదా చెప్పింది రైతే సార్, ఏదైతే ఒక నిమిషం ఆగండి, రమేష్ గారు మాట్లాడుతున్నారు, ఒక నిమిషం ఆగండి, మీరు రమేష్ గారు మాట్లాడండి. ఏదైతే ఉందని చెప్తున్నారో దాని చుట్టూ కూడా ప్రైవేట్ స్థలాలు ఉన్నాయి సార్ ఆల్రెడీ, అవి కూడా ఏంటి పొలాలు గానీ లేదంటే లేవట్లు వేసుకొని గానీ ఉన్నారు. మొన్న మేము కమిషనర్ మేడం గారు కూడా ఒక నెల రోజుల కిందట మేము కొప్పాక పరిసర ప్రాంతాలు పరిశీలించడానికి వెళ్ళినప్పుడు మనకి అక్కడ కొప్పాకలోని ఒక శ్మశానం ఉందండి, ఆ శ్మశానం మా ప్రభుత్వ స్థలం అన్నారు, దాని పక్కనే ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి, జిరాయితీలో ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయండి. పోనీ అలాగని మనకు ఏదైతే గవర్నమెంట్ స్థలం ఉందో అని చెప్పి అది చూస్తే ఇందులోంచి తోబ లేదంటున్నారు సార్. అంటే మనము ప్రయత్నం అయితే చేస్తున్నాము, ఇప్పుడు ఎవరైతే ఈ డిబేట్ లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా నేను ఒకటే సూచన చేస్తున్నాను సార్, మీతో ఏదైతే మాట్లాడుతున్నారో అదే మాతో కూడా వచ్చి మనందరం కలిసి వెళ్దాం, రండి. ఓకే, మీతో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎవరు రమేష్ గారు, మీతో ఇప్పటి వరకు ఎవరు వచ్చి రిఫరెండం ఇవ్వడం కానీ సమస్య ఉందని చెప్పలేదు మీకు ఇప్పటి వరకు? సమస్య మీద అగ్నిపక్షం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా అండి అడుగుతాను సార్. నారాయణ గారు వచ్చారండి, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి నారాయణ గారు వచ్చారు, రామకృష్ణ గారు వచ్చారు, నిరాశ సృష్టి చేశాము, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయండి మార్చాలని. రమేష్ గారు ఒక నిమిషం అండి, వీరు యాదవ్ గారు ఉన్నారు, దీని మీద అలుపెరక్కుండా పోరాడుతున్నారు. నేను మీకు మొన్న డిబేట్ లో డిబేట్ లో కాదు లైవ్ లో కూడా ఒకటే చెప్పాను సార్, మనము ఏదైతే కంపోస్ట్ యార్డ్ ఉందో అక్కడికి వెళ్ళి నించోని ఇది ఇక్కడ వేయకూడదు ఇక్కడ వేయకూడదు అని నినాదం చేయడం అయితే అందరం చేస్తున్నాం సార్. అది కానీ అది ఎక్కడ వేస్తే బాగుంటుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని మనం వెళ్ళి ప్లేస్ చూద్దామండి. ప్లేస్ అంటే ఇప్పుడు మనం చెప్పినట్టు కొండ దగ్గరికి వెళ్ళిపోండి, కొప్పాకులోకి వెళ్ళిపోండి, సుందరిపేట వెళ్ళిపోండి అని అంటే అక్కడ ఉన్న ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అది ఎవరి ద్వారా? ఏదైతే సోకాళ్ళు ఇప్పుడు నాయకత్వం చేస్తున్నారో వాళ్ళే అక్కడ ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి ఇప్పుడు అనకాపల్లి ప్రాంతంలో వాళ్ళందరూ అనారోగ్య పాలవుతున్నారు, ఇప్పుడు మీరు కూడా అనారోగ్య పాలవుతారు కాబట్టి మీరేమి రమేష్ గారు మాట్లాడుతున్న దానికి కౌంటర్ ఇస్తారా వీరు గారు?
సార్ సార్ నేను ఒక మాట చెప్తాను, రమేష్ అన్న అంటే మరి అన్యత భావించకూడదు. మరి ఇదే తెలుగుదేశం టైంలో స్థానికులతో మరి నేను కంపోస్ట్ యార్డ్ కోసం మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేసినప్పుడు వైసీపీ తరపు నుంచి ప్రతిపక్షంగా మరి అప్పటి ప్రెసిడెంట్ పట్టణాధ్యక్షులు జానకరామరాజు గారు కానీ మరి జార్జు రమేష్ గారు కానీ వీళ్ళు మాతో వచ్చి టెంట్ లో కూర్చొని రావడం జరిగింది. మరి ఆ రోజు ఏదైతే మరి అధికార పార్టీ చెయ్యాలి, అధికారి గంటా శ్రీనివాసరావు తప్పు చేశారు, మరి అధికార పార్టీ చెయ్యాలి, అధికార పార్టీ చొరవ తీసుకోవాలి, అధికార పార్టీ సమస్యను పరిష్కరించాలని ఆ రోజు మాతో కలిసి మరి మీ మరి వీళ్ళంతా గొంతు చించుకున్నారు. మరి ఈ రోజు మరి మేము అడుగుతున్నా మరి ఎవరు అడుగుతున్నా అధికార పార్టీ కాదు అందరూ కూర్చోవాలని మాట్లాడుతున్నారు. అయ్యా అధికార పార్టీలో ఉన్నప్పుడు సమస్యను పరిష్కరించేది అధికార పార్టీ, అధికార పార్టీ పిలిస్తే మేమందరం వెళ్తాం. అధికార పార్టీ మున్సిపల్ ఆఫీస్ లో మంత్రి గారిని పిలుపునివ్వమని చెప్పండి. పిలుపునిచ్చి అఖిల పక్షాలు ఎవరైతే దీని మీద సమస్య మీద నిలబడ్డారో వాళ్ళందరినీ కూర్చోమని చెప్పండి. ఏ మున్సిపల్ కమిషనర్ గారికి మంత్రి గారిని ఆదేశాలు జారీ చేయమనండి. ఎక్కడెక్కడ మున్సిపల్ ల్యాండ్స్ ఉన్నాయో మున్సిపల్ కమిషనర్ గారిని, ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయో వాటి మొత్తం డయాగ్రామ్ తీసుకొని వచ్చి టేబుల్ మీద పెట్టమని చెప్పండి. పెట్టిన తర్వాత అప్పుడు అధికార పార్టీ ఈ ప్రతిపక్షం మొత్తం ఎవరైతే అఖిల పక్షాలు ఉన్నారో వీళ్ళందరూ కూర్చొని దాని తాలూకా చొరవ తీసుకొని అధికార పార్టీ తీసుకోవాల్సిన చొరవేనండి. మరి ఆ రోజు రమేష్ గారు టెన్త్ లోని తెలుగుదేశం టైంలో మరి అధికార పార్టీ చేయాలని చెప్పి మరి మాకు సపోర్ట్ చేసి మరి ఆ రోజు మరి అధికార పార్టీ మీద మరి రమేష్ గారు మరి గట్టిగా ఇచ్చేసారు. మరి ఈ రోజు మళ్ళా మరి అదే అధికార పార్టీ కాదు మరి అందరూ అని చెప్పి మరి రమేష్ గారు ఓడ దాటేంత వరకు ఓడమల్లన్న ఓడ దాటిన తర్వాత బోడిమల్లన్న అవుతాడా? వాస్తవానికి మేము చెప్పేది ఏంటంటే అప్పుడులోనైతే ఆ చొరవ ఎక్కడ కనిపించలేదండి. మీరు రండి మనం ఎక్కడైనా చూద్దాము చేద్దామని ఆలోచన అయితే ఆ రోజు ఎప్పుడూ లేదు. ఇంకో విషయం ఏంటంటే అప్పుడులో డంపింగ్ యార్డ్ అంటే పెద్ద కొండలాగా ఉండేది సార్, కానీ ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా అక్కడ ఉన్న ఏదైతే చెత్త వెయ్యడం అన్నది తప్పే అని మనం చెప్తున్న ప్లేస్ లేకపోతే ఎక్కడో దగ్గర వేయవలసిన పరిస్థితిలో మరి అప్పుడు కమిషనర్ గారు వాళ్ళు మాట్లాడుకుని అక్కడ వేయడం జరిగింది. దాన్ని ఎప్పటికప్పుడు కూడా తరలించడం జరుగుతుంది. అది ఒకటి చెప్తున్నాం, కానీ ఎంత తరలించినా ఏం చేసినా వర్షం పడితే దాని తాలూకా వాహనం ఉంటది కాబట్టి అది ఇబ్బంది. మేము కాదని అనట్లేదు, మంత్రి గారు చెప్పకపోతే కమిషనర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ లేదంటే ఏదైతే కలెక్టర్ గారు ఉన్నారో వాళ్ళు కూడా అసలు భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి పరిశీలన చేయడం జరిగింది. వ్యాపారం ఆగిపోద్దండి, వ్యాపారాలు ఆగిపోతాయండి, వ్యాపారాలు ఆగిపోతాయి. ఇప్పుడు చెత్త నమ్ముకుంటే వ్యాపారం అండి, చెత్త మీద కూడా డబ్బులు సంపాదించుకుంటే పరిస్థితి. ఇవాళ పాపం ఈ ప్రభుత్వం వీళ్ళన్నా రమేష్ అన్నట్టు రోజు పంపిస్తున్నారు, పంపించడం లేదని మేము అంటలేదు. పంపించే లోపల ఆ చెత్త తీసేసినంత మాత్రమే కంపు పోద్దా? ఫోటో లేదు, పోయినంత తీసేసి అక్కడ పంపించేసాం కాబట్టి మన పనే లేదండి. మన పని ఏది ఏమైనా మీరు పిల్లల తాలూకా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్లీగా చేసే పరిస్థితి ఏంటో తెండి. కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని, జోనల్ కమిషనర్ కాదని మెయిన్ కమిషనర్ గారిని, మీరు అనుకున్న నాయకుల్ని, ప్రతిపక్షాలు అనుకున్న వాళ్ళు ఎవరు అనుకుంటారో మంత్రి గారితో కూర్చోబెట్టండి. మీరు ఇనిషియేట్ తీసుకొని ఇది సమస్య, పిల్లల సమస్య, మన అందరి పిల్లలది, మనం ఇలా పరిష్కరిస్తే బాగుంటుంది. దేని పరిస్థితి స్థలాలు మేము చూపించాలి, మేము చెయ్యాలన్నది కాదండి. ఎవరు స్థలం చూపించినా ఇందాక అన్నట్టుగానే ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు అడ్డుపడతారు, కానీ అలాంటిది కూడా లేని ప్లేసెస్ ఉన్నాయి. ఆ ఇబ్బందులు కూడా జనాల దగ్గర నుంచి ఇబ్బందులు రాకుండా అపోజ్ చేయకుండా ఉండే ప్లేసెస్ ఉన్నాయి, వాటి దగ్గర కబ్జా కోరుల్ని పక్కన పెట్టి ఇంపిస్తే తప్పనిసరిగా మంత్రి గారు ఈ పని చేయించగలరు. ఓకే ఓకే సార్,
సత్యనారాయణ గారు ఆగండి, వీర్యాదవ్ గారు ఆగండి, సత్యనారాయణ గారు ఆగండి, భద్రం గారు మాట్లాడతారు. భద్రం గారు ఫైనల్ గా ఫైనల్ కూడా చెప్పండి, కంక్లూడ్ చేసే టైం లేదు మనకి. ఫైనల్ గా వివాదం లేని స్థలాలు చాలా ఉన్నాయండి. రైట్, ఆ స్థలాల్లో కలెక్టర్ గారి ద్వారా రెవెన్యూ స్థలాలు కానివ్వండి, జీవీఎంసీ స్థలాలే ఉన్నాయి. ఈ కంపు జీవీఎంసీ కంపు పల్లెటూరు గింపు కాదండి, అందుకోసం వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. జీవీఎంసీ స్థలాలను ఐడెంటిఫై చేసే మెయిన్ కమిషనర్ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానీ ఐడెంటిఫై చేసి ఎవరికి అభ్యంతరం లేని చోట, ఎవరు ఎగ్రెస్ట్ చేయలేని చోట, ప్రజలకు హాని లేని చోట వెంటనే పెట్టాలి. ఓకే, నీలావతి గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి. ఏం చెప్తారు మీరు ఫైనల్ గా? ఏం కావాలి? రాజకీయ లబ్ధిని పక్కన పెట్టి ప్రజాస్వామ్యం మనం ఉన్నాం కాబట్టి ప్రజలకు ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో మన ప్రస్తుత కార్పొరేటర్లు మినిస్టర్ గారు కూర్చుని మనం ఏవైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయని చెప్తున్నా అవి మనం చూపిస్తే వాళ్ళు ఇవి చేస్తాము అని మనకు ఎలా తెలుస్తుందండి? కరెక్ట్ డేటా అనేది మినిస్టర్ గారికి తెలుస్తుంది, కార్పొరేటర్లకు తెలుస్తుంది. కాబట్టి జనావాసం దూరంగా ఉన్నటువంటివి ఉన్నాయి మన దగ్గర, జనావాసానికి దూరంగా ఎవరికి ఇబ్బంది లేనటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి దీన్ని తరలించినట్లయితే మన అనకాపల్లిలో ఉండేటువంటి ప్రజలు సుఖపడతారు. లేకపోతే భూతల స్వర్గం కాదు, భూతల నరకంగా మారేటటువంటి పరిస్థితి వస్తుంది. అనారోగ్యంతో ప్రజలను విలవలాడుతున్నారు, విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి, చాలా ఇబ్బందులు. అనాలోచితంగా గంట గారు ఆ రోజు చేసినటువంటి పనికి ఇప్పటికీ అవుతున్నాం, అప్పుడు అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ మనం దీని పరిష్కారం కాలు మీద కురిపేస్తే మందేస్తుంది, మన్నాడికి తగ్గించుకుంటుంది. మనం అనకాపల్లి పట్టణం నడుబడ్డుగా ఉన్న ఈ పెద్ద కురుపుని, రాత కురుపుని మనం ఎందుకు పట్టించుకోలేకపోతున్నాం ఇంతమంది ఉండి? కాబట్టి ఆ దిశగా అడుగులు వేసి రాజకీయ లబ్ధిని పక్కన పెట్టి ఏవైతే ప్రభుత్వ భూములు జనావాసానికి దూరంగా ఉన్నాయో అక్కడికి దీన్ని ఇమీడియట్ గా తరలించినట్లయితే అనకాపల్లికి మేలు జరుగుతుందని సందర్భంగా నేను భావిస్తున్నాను. ఓకే, గోపీనాథ్ గారు ఫైనల్ వర్డ్స్ ఏం చెప్తారు? మీ మ్యూట్ అయిందండి, మీ వాయిస్ రావట్లేదు, మ్యూట్ అయింది. మ్యూట్ తీసుకోండి. అదే చెప్తున్నా, మంత్రి అమర్నాథ్ గారికి మరి అప్పుడు ఈయనకి తెలియదని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు అక్కడ ప్రభుత్వ భూములు లేవని, ఈరోజు కార్పొరేటర్ సోదరు రమేష్ గారు చెప్తున్నటువంటి మాటలో ఎలా ఉందంటే, గుర్రం పని గుర్రం చేయాలి, గాడి పని గాడి చేయాలండి. ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం యొక్క బాధ్యత భూములు ఎక్కడున్నాయో ఫైనల్ చేసినటువంటి ఈ రెవెన్యూ కానివ్వండి, ఈ జీవీఎంసీ అధికారులు కానివ్వండి, కూర్చొని కూర్చొని చర్చించుకుంటే భూములు ఎక్కడున్నాయని బయటకు వస్తుంది. వాళ్ళకి తెలిసిన రికార్డ్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, ఆ రికార్డ్స్ లో ఎక్కడైతే నిరుపయోగంగా ఉన్న భూములు ఉన్నాయో, జనావాసాలకు దూరంగా ఉన్న భూములు ఉన్నాయో అక్కడ ఏర్పాటు చేయాలి. అంతేగాని గత ప్రభుత్వం చేసింది, గతంలో న్యాయకులు చేశారు అంటే 3.5 ఏళ్ళు గడుస్తున్న తర్వాత మీరు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత, మీరు మంత్రి పదవులు అనుభవించిన తర్వాత, మీరు కార్పొరేట్ గా తర్వాత మీరు ఎందుకు చెయ్యినప్పుడు ఎందుకు ఆ ప్రాంతం వాసులు మాటిచ్చారని కూడా నేను బలంగా అడుగుతున్నాను. మరి ఇదే మంత్రి గారికి ఎన్నికలు వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి తరలించలేము, సాంకేతికంగా చాలా అంశాలు ఉంటాయి, చాలా ఒడిదుడుకుంటాయి అని చెప్పి తెలీదా? తెలిసి కూడా ప్రజలు మభ్యపడడానికి మాటిచ్చారని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి మాటలు పట్టుపెట్టండి. ఈరోజు అధికారం మీకు వస్తుంది, ఒక మంత్రి పదవి చేతిలో ఉంది, మంత్రి పదవి చేతిలో ఉంచుకొని అనకాపల్లి లాంటి ఒక నియోజకవర్గానికి సెంటర్లో ఉన్నటువంటి ఈ డంపింగ్ యార్డ్ని తరలించినటువంటి దుస్థితి ఉన్నదంటే ఈరోజు అది ప్రభుత్వానికి కాదు, మంత్రి అమర్నాథ్ గారికి కార్పొరేటర్ కూడా చాలా సిగ్గు ఒకసారి ఆ వీధుల్లో ఆ వార్డులో ఆ జనం మీకు ఓట్లు కాదు కదా, చాలా దారుణమైన పరిస్థితి. ఓకే ఓకే, గోపీనాథ్ గారు, సత్యనారాయణ గారు ఏం చెప్తారు? ఫైనల్ వర్డ్ చెప్పండి, కంక్లూడ్ చేసండి. సార్, ఇది ప్రభుత్వం అధికారులు మంత్రి గారు అధికారులతో కూర్చొని చర్చించి ఈ స్థలం ఉంది, ఇక్కడ ఉన్న వాటిల్లో ఇది పనికొచ్చే స్థలం అని ఈవేళ చర్చల్లో ఉన్న వాళ్ళు కానీ అధికారులు ఎప్పుడైతే వాళ్ళకి రాజకీయ అవసరం వచ్చినోడల్లా ధర్నా చేయడం ఓ ఏదో చేసేది, అలాంటి వాళ్ళు కాకుండా సూచన ఇచ్చేవాడు కావాలి, సమస్యని పరిష్కారానికి చెప్పగలిగేవాడు కావాలి. సమస్య చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు, సమస్య చెప్పడంతో పాటు దాని పరిష్కారాన్ని కూడా ఉండేది చూడాలి. అలాంటి వారితో మంత్రి గారు కూర్చోబెట్టి ఈ పాటికే తీసుకొని ఉండాలా? ఇప్పటికైనా రమేష్ గారు మధ్యలోకి వచ్చారు కాబట్టి రమేష్ గారు మీరు మంత్రి గారికి చెప్పండి, ఆయన తలంచుకొని ఆయన చెబితే పరిశ్రమలు పెట్టినట్టుగానే ఈ కంపోస్ట్ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది గ్యారంటీగా. కంపోస్ట్ పరిశ్రమలు చేస్తున్న ఎన్నో
ఓకే ఓకే అండి సత్యమే గారు, ఇది ఒక ప్రాంతం సమస్య కాదు, ఇది భవిష్యత్తు సమస్య. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆరోగ్యాలతో పాటు భవిష్యత్తు తరాలే నష్టపోయే ప్రమాదం ఉంది. దీంతో ఎన్ని అనర్థాలు ఉంటాయో మనం రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా హైదరాబాద్లో కూడా ఒక స్కూల్ విద్యార్థులు అపస్మారక స్థితికి వెళ్ళి సీరియస్ అయిన పరిస్థితి ఉంది. ఒక స్కూల్ విద్యార్థులు నాడు నేడు కార్యక్రమంలో స్కూళ్ళను అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం దీని మీద కూడా దృష్టి పెట్టాలి. పాలకులు రాజకీయాల విషయమే మాట్లాడకుండా కొంత ప్రజా సమస్యలు కూడా పట్టించుకుంటే బాగుంటుంది. అనువైన స్థలాన్ని ఏలూరులో అనువైన స్థలాన్ని ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా అక్కడ ఉన్న డంపింగ్ యార్డ్ని తరలిస్తే చాలా బాగుంటుందని గెస్ట్ అభిప్రాయపడుతున్నారు. ఇది వాళ్ళ ఇన్సైట్ కార్యక్రమంలో పాల్గొన్న గోపినాథ్ గారికి, అలాగే నీలావతి గారికి, సత్యనారాయణ గారికి, భద్రం గారికి, ఫోన్ లైన్లో పాల్గొన్న రమేష్ గారికి, వీరు యాదవ్ గారికి ధన్యవాదాలు. స్టే విత్ అస్.